Hi friends, welcome to my channel, Tasty Cooking Channel. Ki swagatham. Nenu mee Prashanthi. Andaru ela unnarandi? Baagunnara? Ammukaithe koncham parvaledandi. Last 2 days nunchi padda ibbandi aithe ippudu ledannamata. Koncham nadavadaniki try chestundi. Alage medicine istunnanu. Taggipodaniki vachindannamata. అయితే ఈరోజు నేను బ్లాగ్ షేర్ చేశానండి. ఈ బ్లాగ్లో నేను నా మార్నింగ్ రొటీన్ షేర్ చేస్తున్నాను. అలాగే ఈరోజు వీడియోలో నేను హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది అందరికీ తెలిసిందే, కాకపోతే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదండి. నేను చూపించిన విధంగా మీరు ట్రై చేసుకోండి. 2-3 నెలలైనా పాడవకుండా ఉంటుంది, మంచి సువాసన వస్తుంది, చాలా బాగుంటుంది. ఆ తర్వాత బంగాళదుంప టమాటా కర్రీని కూడా ప్రిపేర్ చేశాను, ఆ రెసిపీని కూడా షేర్ చేస్తాను. అలాగే చల్లచారు కూడా చేశాను ఈరోజు లంచ్లోకి. అంటే ఇవన్నీ కూడా లలిత శ్రీకి చాలా ఇష్టమైన రెసిపీస్ అన్నమాట. ఇంకా అవన్నీ ప్రిపేర్ చేశాను. అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ చేశానండి, అలాగే సాంబార్ చేశాను తనకి ఇష్టమని. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా అమ్ముకి సాంబార్ అంటే ఇష్టం అని చెప్పాను కదండి. సాంబార్ ప్రిపేర్ చేయడానికి కుక్కర్లో కందిపప్పు ఉడకబెడుతున్నాను అనమాట. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ తెప్పించుకుంటే చాలు, కందిపప్పు మెత్తగా ఉడుకుతుంది. హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకోవద్దు. చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి గ్యాస్ సేవ్ అవుతుంది, సేమ్ టైంలో పప్పు కూడా మెత్తగా ఉడుకుతుంది అనమాట. ఇంకా ఇదైతే మార్నింగ్ 6 o'clock అండి. ఇంకా ఇళ్ళన్నీ క్లీన్ చేసుకోవాలి కదా. ఇంకా ఒక పని వెనుక ఒక పని ఉంటుంది. ఇంకా పిల్లలు లేచారంటే కనుక పని చేయడం అవ్వదు కదా. ఇంకా వాళ్ళు లేవక ముందే ఈ పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని టిఫిన్ రెడీ చేయాలన్నమాట. ఇంకా గుమ్మం ముందు కూడా మొత్తం వాటర్స్ కడిగేశానండి. ఇంకా ముగ్గు వేసేసిన తర్వాత ఇంకా వెంటనే పూజ గదిలోకి వెళ్ళిపోయి దీపారాధన చేసేసుకోవాలి. మామూలు డైలీ రోజు పూజ చేసుకుంటాం కదండి. ఇంకా అలాగే చేసేసుకున్న తర్వాత వెంటనే కిచెన్లోకి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి ఒక కప్పు టీ తాగుతాను. టీ పెట్టేసుకొని టీ తాగేసరికి ఇంకా నాకు పిల్లలిద్దరూ లేవటమో లేకపోతే మా వారు లేవటమో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా నేను దీపారాధన చేసుకున్న తర్వాతకి కిచెన్లో మిమ్మల్ని కలుస్తాను. ఇంకా ఇంట్లో ఉన్న పూలతోటే ఈరోజు పూజ చేసేసానండి. పూలు ఎక్కువ లేవన్నమాట, మార్కెట్కి వెళ్ళలేదు. ఇంకా లలితశ్రీకి ఇలా ఉంది కదండి, ఇంకా మార్కెట్కి వెళ్ళలేదు. ఉన్న పూలతోటే పూజ చేసేసుకొని ఇంకా బయటకు వచ్చేసాను. చూసారా, ఇంకా గిన్నెలో పాలు వేస్తున్నాను. ఒక గిన్నెలో పాలేమో కాగపెట్టేస్తాను, ఒక గిన్నెలో పాలేమో టీ పెట్టేస్తానండి. ఇంకా స్టవ్ మీద పెట్టేసేసుకున్నాను. నేను వాడే టీ పౌడర్ ఆల్రెడీ మీకు చూపించాను కదా, చాలా బాగుంటుంది టేస్ట్. నచ్చితే మీరు కూడా వాడండి. నేను లాస్ట్ వీడియోస్లో మీకు చూపించాను కదా. ఇంకా అలాగే షుగర్ వేస్తున్నాను. టీ రెడీ అయ్యేలోగా సాంబార్కి వెజిటేబుల్స్ కావాలి కదండి. ఇంకా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అలాగే సొరకాయ ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను అనమాట. ఒకవేళ ఇలా సాంబార్ చేసే పని లేకపోతే కనుక చట్నీస్ కానీ లేకపోతే ఏవైనా రోటు పచ్చళ్ళు కానీ చేసేస్తాను మార్నింగ్ టైంలోనే. ఇంకా సాంబార్లోకి మనము సొరకాయ ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుందండి. ఇంకా లలితశ్రీకి అయితే ఇడ్లీ చేశానంటే సాంబార్ ఉండాలి, అలాగే చట్నీ ఉండాలి, కారపొడి అన్నీ ఉండాలన్నమాట. ఇక్కడైతే ఇంకా సాంబార్కి అయితే పోపు వేశానండి. ఆల్రెడీ మన ఛానల్లో సాంబార్ రెసిపీ ఉంది కదా అని షేర్ చేయట్లేను. అంటే నేను మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఎలా పనిచేస్తాను ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేశానన్నమాట. అలాగే నేను ఒక చిన్న మాట చెప్తానండి. మామూలుగా మనం కర్రీస్ చేసిన వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా అప్పటికప్పుడు కట్ చేసుకోవడం కంటే కూడా ముందుగానే కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నామనుకోండి, వంట అనేది 5-10 నిమిషాలలో అయిపోతుంది. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
ఇంకా చూసారా, నేను సాంబార్కి తాలింపు వేస్తుంటే స్టవ్ మీద అంతా ఆయిల్ పడిందని క్లీన్ చేసేసాను. ఇంకా టీ కూడా రెడీ అయిపోతుంది ఆ పక్కన. ఇంకా టీ తాగేలోగా నాకు సాంబార్ రెడీ అయిపోతుంది కదా అనేసి పప్పు యాడ్ చేశాను. ఇంకా సిమ్లో పెట్టేసేసి చక్కగా మరిగించేస్తానండి. ఇంకా ఈలోగా సాంబార్ అంతా కంప్లీట్ అయ్యేలోగా నేను ఇడ్లీలోకి పిండి రెడీ చేసుకోవాలి కదా. ఇంకా ఆల్రెడీ నైటే రెడీ చేశాను కదండి. ఇందులో నుంచి హాఫ్ పిండి ఇడ్లీలు వేసుకోవడానికి పెట్టుకుంటాను, మిగతా పిండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటాను. ఇడ్లీ బ్యాటర్ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది, కావాలంటే విజిట్ చేయండి. అంత పిండిలో ఒకేసారి ఉప్పు వేస్తే పిండి అంతా పులిసిపోయినట్టుగా పుల్లటి వాసన వస్తుందండి. ఇలా మనకి కావాల్సినంత పిండి తీసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుంటే చక్కగా ఎప్పుడు కావాలంటే ఇడ్లీలు కానివ్వండి, ఊతప్పాలు కానివ్వండి, గుంత పొంగనాలు కానివ్వండి, ఏవైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్క బ్యాటర్తో. ఇంకా ఎలాగో అమ్మ వాళ్ళు లేచే టైం అయింది కదా అనేసి ఇడ్లీ పెట్టేస్తున్నాను. ఇంకా ఇడ్లీలు అయితే పెట్టేశాను. ఇంకా అమ్మ వాళ్ళు వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసేస్తానండి. ఈలోగా టీ తాగిద్దామని చెప్పేసి టీ కప్పులలో వేశాను. మా వారు లేచి వచ్చేసారు. ఇంకా మా వారు వచ్చేసారు కదా, ఇంకా పిల్లలు కూడా లేస్తారు. ఇంకా అమ్మ యశ్వ అయితే ప్రస్తుతానికి అయితే లేవలేదండి. 5-10 నిమిషాలు టైమే పడుతుంది లేవడానికి, ఎందుకంటే వాళ్ళ నాన్న కానివ్వండి, నేను కానివ్వండి పక్కన ఉంటే చాలాసేపు పడుకుంటారు. ఒక 5 నిమిషాల టైంలోనే అమ్ము లేచేసిందండి. లేచేసి ఇంకా బ్రష్ వేసుకుంటా మమ్మీ అంటే ఇంకా చైర్ వేశాను. చూడండి ఎంత ఇబ్బంది పడుతుందో, చిన్న గాయం జీవితాలను నిజంగా మార్చేస్తుందండి. పిల్లలనైతే జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా స్నానానికి వెళ్ళే ముందు ఇలా ఆయిల్ అప్లై చేస్తానన్నమాట హెయిర్కి. ఇంకా నేను పక్కనే ఉండాలి అని పిలుస్తుందన్నమాట. నాకేమో పని ఉందమ్ము కిచెన్లో అని నేను చెప్తున్నాను. ఇంకా మొహం అంతా కూడా డల్గా పెట్టేసిందన్నమాట. ఇంకా ఆన్లైన్ క్లాసెస్ ఎటు లేవు కదా అని చెప్పేసి నేనేమో లేటుగా లేపుదామని చెప్తే త్వరగా లేచేసిందనమాట. ఇంకా బ్రష్ అయిపోయింది, స్నానం అయిపోయింది, నీట్గా రెడీ చేయాలన్నమాట. ఇంకా రెడీ చేసిన తర్వాత టిఫిన్ పెట్టేస్తానండి. ఇంకా అదనమాట, ఇంకా మామూలు టైంలో అయితే ఒక్క జడ వేయించుకోవడానికే దగ్గరికి రాదనమాట. ఇప్పుడు ఎటు వెళ్ళలేదు కదా అని చెప్పేసి నేను ఛాన్స్ దొరికింది కదా అని చెప్పేసి 2 జళ్ళు వేశాను. చూడండి నేనైతే కొంచెం గట్టిగా దూతానని చెప్పేసి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి దూయించుకుంటుందండి. వాళ్ళ టెక్నిక్ బాగుంటుంది. ఎలా అంటే ఇప్పుడు హెయిర్ అంతా హెయిర్ కింద అంతా ప్యాడ్ పెట్టేస్తారండి, ఎగ్జామ్ ప్యాడ్స్ ఉంటాయి కదా పిల్లలవి, అది పెట్టేసేసి చిక్కులు ఏమీ లేకుండా దూతారనమాట మా వారు. యశు కూడా చాలా బాగా కోంబు చేస్తాడండి. ఈసారి ఎప్పుడైనా వాళ్ళిద్దరూ ఇలా అమ్ము హెయిర్కి చిక్కులు తీస్తుంటే నేను కంపల్సరీ ఆ వీడియోని మీకు షేర్ చేస్తాను. చాలా బాగా యూజ్ అవుతుంది మనకి. ఇంకా అదనమాట, ఇంకెలాగో ఛాన్స్ దొరికింది కదా అని 2 జళ్ళు వేస్తుంటే మొహం చూసారా ఎలా పెట్టేసిందో. మామూలుగా స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే కంపల్సరీ రిబ్బన్లతో జడలు వేసేవాళ్ళం కదండి. ఇంక ఇప్పుడు ఏంటంటే వాళ్ళకు వాళ్ళు దూకోవడం, రబ్బర్ బ్యాండ్లు పెట్టేసుకొని కిందికి వెళ్ళి ఆడుకోవడం ఇలాంటివి చేస్తున్నారు కదా. ఇంకా మామూలు టైంలో అయితే ఇద్దరం బాల్కనీలో కూర్చొని హెయిర్ అంతా నీట్గా దువ్వేసేసుకొని ఇంట్లోకి వస్తామన్నమాట. ఎందుకంటే ఇంట్లో అంతా హెయిర్ పడింది అనుకోండి, అదంతా క్లీన్ చేయడం కూడా మన పనే కదా. ఇంకా అదనమాట, ఇప్పుడు ఎలాగో కదలలేదు కదా, అంత దూరం నేను కూడా ఎత్తుకెళ్ళలేను కదా అని చెప్పేసి హాల్లోనే పని అంతా కానిచ్చేసాను అనమాట. పౌడర్ వేశాను, ఏడుస్తుంది అనమాట 2 జళ్ళు వేశానని. ఇంకా అదనమాట, ఇంకా దేవుడికి ఎలాగో పూజ చేశాను కదా, దేవుడు బొట్టు కూడా పెడుతున్నాను. ఇంకా లలిత శ్రేణి రెడీ చేసిన తర్వాత చూసారా టిఫిన్ పెడదామని కిచెన్లోకి వచ్చేసాను. ఇంకా తనకి పల్లి చట్నీ అలాగే సాంబార్ కారపొడి అంటే చాలా ఇష్టం అండి.
మామూలుగా ఎప్పుడైనా మేము బయటికి వెళ్ళాల్సి వచ్చిందనుకోండి, జర్నీలు చేసినప్పుడు కానివ్వండి, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానివ్వండి, యశు నేనైతే వెరైటీగా దోశలు కానివ్వండి లేకపోతే పూరి కానివ్వండి ఇలాంటివి తింటూ ఉంటాం. కానీ లలిత శ్రీను మా వారు మాత్రం కంపల్సరీ ఇడ్లీలే తింటారండి. మూడు పూటలు ఇడ్లీలు పెట్టినా కూడా తింటారనమాట, అంత ఇష్టం అనమాట వాళ్ళకి. ఇంకా తనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఇడ్లీలున్నా తింటుంది, ఆఫ్టర్నూన్ లంచ్గా పెట్టినా, అలాగే డిన్నర్గా పెట్టినా కూడా ఇడ్లీ, రోజంతా ఇడ్లీ పెట్టినా కూడా తింటుందన్నమాట, అంత ఇష్టము. చిన్నప్పటి నుంచి కూడా అంతే అండి. ఇంకా వేరే టిఫిన్ ఎక్కడ తినదనమాట. ఒకవేళ తినాల్సి వచ్చింది బలవంతంగా అంటే అది ఇంట్లోనే తింటుంది, కానీ బయట మాత్రం తినదు. ఇంకా అమ్మకు టిఫిన్ తినిపించేసరికి అయితే 8:30 అలా అయిందండి. ఇంకా టిఫిన్ అంతా తినిపించేలోగా యశు కూడా లేచి హాల్లోకి వచ్చి కూర్చున్నాడనమాట. టీవీ సౌండ్ ఎక్కువ పెట్టారండి. ఆల్రెడీ నేను అమ్ముతో మాట్లాడిన క్లిప్ యాడ్ చేద్దాం అనుకున్నాను, కానీ టీవీ సౌండ్ ఎక్కువైపోయిందనమాట. ఇంకా అమ్మకి టిఫిన్ అంతా తినిపించేసేసిన తర్వాత ఇంకా వాళ్ళ రూమ్ ఒకటి క్లీన్ చేయలేదు కదా అని చెప్పి అదంతా కూడా నీట్గా సర్దేశాను, బెడ్షీట్ మార్చేసాను అనమాట. 2 డేస్కి ఒకసారి బెడ్షీట్స్ మార్చేస్తానండి. ఇంకా టిఫిన్ అయితే చేసేసామండి. మా వారు కూడా బయటికి వెళ్ళిపోయారనమాట. ఎలాగో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను కదా, ఎవరికో ఒకరికి యూజ్ అవుతుంది కదా అని ఈ వీడియోని షేర్ చేస్తున్నానమాట. ఏం లేదండి, మనము వెల్లుల్లిపాయలు ఇలా ఒలిచినప్పుడు బొటన వేలు గోరంతా కూడా నొప్పి పెడుతుంది కదా, అలా కాకుండా ఉండాలంటే వీడియోలో చూపిస్తున్న విధంగా వెల్లుల్లి గడ్డ పైన చేతిని పెట్టి లైట్గా ప్రెస్ చేయండి. వెల్లుల్లి గడ్డలో ఉండే పాయలన్నీ కూడా ఈజీగా సపరేట్ అవుతాయన్నమాట. ఈసారి ఎప్పుడైనా చేసినప్పుడు ఇలా ట్రై చేయండి, ఈజీ అయిపోతుంది. ఇది 10 అమ్మా, లెఫ్ట్ దిక్కు ఉంటే 9 అవుతుంది, వి ఇట్లా ఉంటుంది. ఆగమ్మా చూపిస్తా. యశు నాకేం చెప్పాడంటే ఇదేంటి 9. యశు నాకు ఒక పజిల్ ఇచ్చాడు, అదేంటంటే ఇక్కడ 9 రాశాడు కదా, దీన్ని 6 చేయమన్నాడు. నేను ఇప్పుడు 6 చేసి యశుకి చూపిస్తా. సూపర్ మమ్మీ, సూపర్, ఈజీ యశు. నేను ఇలా వంటగదిలో ఒక్కదాన్ని నిలబడి వంట చేస్తూ ఉంటే కంపల్సరీ నా దగ్గరికి వచ్చి నన్ను పలకరించి వెళ్తూ ఉంటాడనమాట. అలాగే ఏదో ఒకటి బుక్ కానివ్వండి, ఇంకేదైనా తీసుకొచ్చి నాకు చూపిస్తాడనమాట. అల్లం అయితే ఇలా క్లీన్ చేసేస్తానండి. వెల్లుల్లిపాయలు ఒక్కొక్కసారి తొక్క ఒలుస్తాను, ఒక్కొక్కసారి ఒలవనమాట. ఇప్పుడున్న టైం నాకు అసలుకే చాలా పని ఉండిపోయింది. ఆ 10 మినిట్స్ ముందు నానబెట్టేస్తాను, ఈజీగా వచ్చేస్తుంది నాకైతే. నేను వెల్లుల్లిపాయలు ఒలిచే ముందు ఒకసారి కడిగేస్తానండి. కడిగేసేసిన తర్వాత ఇలా వెల్లుల్లిపాయలన్నీ ఒలిచిన తర్వాత క్లాత్తో నీట్గా క్లీన్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటానన్నమాట. ఎందుకంటే అలా గట్టి వెల్లుల్లిపాయలని తీసామనుకోండి కంపల్సరీ బొటన వేలు అనేది నొప్పి అవుతుందన్నమాట. అందుకని చెప్పేసి నైఫ్తో కానివ్వండి లేదంటే వెల్లుల్లిపాయలని తడిపి కానివ్వండి తీస్తూ ఉంటాను. ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్స్ అయ్యాయి అనుకోండి, అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఖచ్చితంగా కావాల్సి వస్తుంది కదా, కొంచెం ఎక్కువ. అప్పుడు అమ్మ వాళ్ళు ఏం చేశారంటే క్లాత్లో వెల్లుల్లిపాయలన్నీ సపరేట్ చేసి కొంచెం ఆయిల్ వేసి మూటలాగా కట్టేసేసి గట్టిగా నేలకేసి కొడితే వెల్లుల్లిపాయలన్నీ ఈజీగా సపరేట్ అవుతాయని చెప్పేవారు అన్నమాట. వెల్లుల్లిపాయలు ఇలా ఒలుచుకొని పక్కన ఉంచుకోండి. అల్లం ఇలా మొత్తం
పీల్ అంతా తీసేసిన తర్వాత ఇలా కొంచెం సన్నగా స్లైసెస్ లాగా చేసుకో. అల్లం పైన ఉండే పీల్నంతా ఇలా తీసేసిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఇసుక అలాగే ఎర్రమట్టి ఎక్కువ ఉంటుందన్నమాట. మామూలుగా మనము చాపింగ్ బోర్డు ఇలా పెట్టుకున్నప్పుడు ఇలా జార్తో ఉంటుంది కదండి, ఏదైనా చపాతీలు కానీ ఇలా ఏమైనా వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు ఇలా అస్తమానం కదులుతుంటే చిరాకుగా ఉంటుంది కదా. సో అయితే చాపింగ్ బోర్డ్ తీసేసి ఏదైనా నాప్కిన్ కానివ్వండి, టవల్ కానివ్వండి, ఏదైనా సరే ఇలా వేసేసుకొని పెట్టుకుంటే కదలకుండా ఉంటుంది. చూసారా సరే, ఇప్పుడు ఏం చేసినప్పుడు అల్లం ముక్కలు ఇలా కట్ చేసుకున్నాను, అలాగే వెల్లుల్లిపాయలు. అల్లం ఎంత తీసుకుంటానో వెల్లుల్లిపాయలు కూడా అంతే తీసుకుంటానండి. కొన్ని కూడా తొక్కలు చేసేసాను కదా. ఇంకా అల్లం ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాము, అలాగే వెల్లుల్లిపాయలు కూడా రెడీగా పెట్టుకున్నాం కదా. పెద్ద మిక్సీ జార్లోకి కొన్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ గ్రైండ్ చేసుకుందాము. ఇలా సాల్ట్ వేయడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ తొందర పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ గ్రైండ్ చేసేసుకుందాం. కొంచెం గ్రైండ్ చేశాను కచ్చాపచ్చడి. ఎందుకు ఇష్యు మిగతా అల్లం? ఇంకా కొంచెం సాల్ట్ వేస్తున్నాను. జింజర్ గార్లిక్ ఫ్రెష్ హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం నేనైతే ఇందులోనే స్టోర్ చేసుకుంటానండి. అల్లం డబ్బా, మనం మామూలుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన డబ్బా సపరేట్గా పెట్టుకుంటాం కదండి, ఇది మాత్రం అన్ని గిన్నెలతో కలిపి తోమామంటే గిన్నెలన్నీ కూడా స్మెల్ వచ్చేస్తాయి. సపరేట్గా తోమాలి, ఎండలో ఒక గంట సేపు దీన్ని మొత్తం పూర్తిగా డ్రై అయిన తర్వాత ఇందులో మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అయితే నేను కడిగాను, 1 అవర్ పక్కన పెట్టేసేసుకుంటాను. 1 అవర్ తర్వాతకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసి స్టోర్ చేసేసుకుందాము. ఒక 1/2 అవర్ పెట్టుకున్నానండి ఎండలో. ఇంకిప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా, అందుకని చెప్పేసి ఎలాగో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను కదా, మీకు కూడా షేర్ చేద్దామని ఇలా మూత గట్టిగా ఉన్న బాక్స్లో వేసేసుకోండి. లేదంటే ఫ్రిడ్జ్లో ఏ ఐటెం పెట్టినా కూడా స్మెల్ వచ్చేసేస్తుంది కదా. ఇలా ఫుల్గా వేసేసుకొని అసలు పాడయ్యే ఛాన్సెస్ ఉండవు. సేమ్ టైంలో చాలా రోజులు వస్తుంది, స్మెల్ కూడా మంచిగా వస్తుంది అన్నమాట. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసేసిన తర్వాత చాలామంది ఏంటంటే పసుపు వేసుకుంటారు. నేనైతే ఎప్పుడు పసుపు వేయనండి, సాల్టే కొంచెం ఎక్కువ వేసుకుంటాను. కలుపుకుంటుంది కదా, కలుపుకుంటే అదైనా వేసుకోండి బాగుంటుంది. చూసారా హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. ఈ రెసిపీ ఏం షేర్ చేయడానికి కదండి, జస్ట్ చేస్తున్నాను కదా, మీకు చూపిస్తే యూజ్ అవుతుందని. చూసారా ఇంకా నాకోసం ఇంతమంది వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఈ గిన్నెలన్నీ క్లీన్ చేసేసరికి 1 అవర్ టైం పడుతుందండి ఈజీగా. ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గిన్నెలు ఉన్నాయి, అలాగే లంచ్లోకి ప్రిపేర్ చేశాను కదా రెసిపీస్ అన్నీ, ఇంకా ఆ గిన్నెలన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడ నేను వాటర్తో మామూలుగా కడిగేస్తున్నానండి. ఆ తర్వాత విమ్ జెల్ వేసి నీట్గా తోమేసేసిన తర్వాత వాటర్తో కడిగేస్తాను. ఇలా చేసుకోవడం వల్ల ఈజీ అయిపోతుందండి పని అనేది.
ఇంకా గిన్నెలన్నీ కడిగేసేసిన తర్వాత ఇక్కడ నేను సింక్ అంతా కూడా క్లీన్ చేస్తున్నానండి. ఇంక ఇదంతా క్లీన్ చేసామనుకోండి ఒక పెద్ద పని అయిపోతుంది. ఇంకా అదనమాట. మామూలుగా సింకులు మనం చేతితో క్లీన్ చేస్తూ ఉంటాం కదండి, ఇలాంటి బ్రష్లు అనుకోండి మనకి చేతికి హ్యాండిల్ ఉంటుంది ఇలాగా, వీటితో క్లీన్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది అన్నమాట. మామూలుగా అయితే రోజు ఇన్ని గిన్నెలు ఉండవండి, ఈరోజు ఇడ్లీ చేశాను కదా, ఇడ్లీ ప్లేట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సాంబార్ చేశాను, అలాగే ఇంకా ఇన్ని గిన్నెలు ఉండిపోయాయి అన్నమాట, ఇవన్నీ క్లీన్ చేసేసాను. ఇంకా స్టవ్ ఎలాగో నీట్గానే ఉంటుంది కదా. ఇంకా ఈరోజు నేను బంగాళదుంప టమాటా కర్రీ ప్రిపేర్ చేసి చూపిస్తానని చెప్పాను కదా, ఆ రెసిపీ కోసము బంగాళదుంపలు తీసేసుకున్నాను, అలాగే టమాటాలు, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ రెడీ చేసుకుంటున్నాను అన్నమాట. ఉల్లిపాయ ముక్కల్ని కూడా కట్ చేసుకోండి, మీడియం సైజ్ ఉల్లిపాయ అయితే సరిపోతుంది. కట్ చేసుకోండి. ఫస్ట్ మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలని ఫ్రై చేసుకుందాము. స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటాము. ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయ్యేలోగా మనము బంగాళదుంపల్ని కట్ చేసుకుందాం. బంగాళదుంప ముక్కలు అనేవి కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోండి. ఉల్లిపాయలు లైట్గా వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలు యాడ్ చేస్తానండి. ఉల్లిపాయల్ని మరీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించొద్దు, కొంచెం దోరగా వేగితే సరిపోతుంది. ఆ తర్వాత మనం మూత పెట్టుకుందాము. మూత పెట్టుకొని బంగాళదుంపలు మెత్తగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకుందాము. ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. మూత తీసి ఒకసారి కలుపుకుందామండి, లేదంటే అడుగంట వేస్తుంది. మనం ముందుగానే ఉల్లిపాయలు ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం అనుకోండి, బంగాళదుంపలు వేగేలోగా ఉల్లిపాయలు మాడిపోతాయి అన్నమాట. అందుకనేసి ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత బంగాళదుంప ముక్కలు వేసుకోండి. అలాగే ఇంకొకటి ఏంటంటే బంగాళదుంప ముక్కలు మెత్తగా మగ్గిన తర్వాత మాత్రమే మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అయితే మనము ఇంకొక 5 నిమిషాలు కుక్ చేసుకుందాము. మూత పెడుతున్నాను. ఎలాగో బంగాళదుంప ముక్కలు మగ్గేసరికి టైం పడుతుంది కదా, ఈలోగా మనం టమాటర్ని కట్ చేసుకుందాము. ఒక 2 తీసుకున్నాను నేనైతే, 10 వేయను. ఇలా చేసిన తర్వాత ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందామండి. మీరు ఇందులో చిన్న మెంతికూర ఉంట వేసుకోండి, బాగుంటుంది. ఉల్లి పొరక ఉన్నా వేసుకోండి. చూడండి బంగాళదుంప ముక్క ఇలా కుక్ అయిన తర్వాత ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఒకసారి కలిపేసేసుకుందామండి. పసుపు వేస్తున్నాను చిటికెలు, అలాగే ధనియాల పొడి, అలాగే కారపొడి, కారపొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఆ తర్వాత ఒకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకుందామండి. టమాటా ముక్కలు వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుందాము.
వేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాలు మెత్తగా మగ్గే వరకు మగ్గించుకుందాము. సరే కలుపుకుందామండి. చూసారండి టమాటాలు ఇలా మెత్తగా మగ్గిపోవాలి. ఇప్పుడు బాగుంటుంది. ఇందులో మీరు కావాలంటే కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. నేనేం వేయట్లేదండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో చాలా కొద్దిగా వాటర్ వేస్తున్నాను, 1 పావు కప్పు. కొత్తిమీర వేస్తున్నానండి, మూత పెట్టేస్తాను. మూత పెట్టేసేసి 2 నిమిషాలు మగ్గనించానండి. ఆ తర్వాత ఇంకా మనకి బంగాళదుంప టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా ఇలా హాట్ బాక్స్లోకి తీసుకుంటున్నాను. నేను చల్లచారుకు కావాల్సిన ఉల్లిపాయను కట్ చేస్తున్నాను. ఇక్కడ వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చల్లచారు కోసం పెరుగు తీసుకున్నాను. ఇందులో ఉల్లిపాయలు యాడ్ చేసుకుందాము. ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుందాం. చల్లచారుకి తాలింపు పెట్టుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో పోపు దినుసులు వేస్తున్నాను, 1/2 టేబుల్ స్పూన్. ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర అన్నీ ఉన్నాయి. అలాగే 2 మిరపకాయలు. అలాగే కొంచెం ఇంగువ, చిట్టికాయ అయితే సరిపోతుంది. 4 వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, చిట్టికాయలు, పసుపు సరిపడా తీసుకున్నాము. ఇక్కడికి ఇది రెడీ అయిపోయిందండి, చూసారా. చల్లచారులో ఉప్పు తినే ముందు వేసుకోవాలండి, లేకపోతే పెరుగు పుల్లగా అయిపోతుంది. నేను తినే ముందు ఉప్పు యాడ్ చేసుకుంటాను ఇందులో. ఇంకా వంట అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఆమ్లెట్ వేస్తున్నాను అన్నమాట. ఆమ్లెట్ ఒక్కటి వేసేసి ఇంకా అన్నం తినేయడమే. ఇవన్నీ కంప్లీట్ చేసేసరికి నాకు 1:30 అయిందండి టైము, మధ్యాహ్నం. ఇంకా పిల్లలిద్దరికి పెట్టాలి, అలాగే మా వారు కూడా వచ్చేసారనమాట. ఇంకా అందరం కూర్చొని తిందామని చెప్పేసి అన్నీ రెడీ చేశాను. ఇంకా ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయిందనమాట. ఇంకా ఈరోజు లంచ్లోకి చల్లచారు, అలాగే పండు మిరపకాయ పచ్చడి, అలాగే బంగాళదుంప టమాటా కర్రీ, అలాగే మార్నింగ్ చేసిన సాంబార్ కొంచెం ఉండిపోయిందండి, ఇంకా అది, అలాగే ఆమ్లెట్ అన్నమాట. ఇంకా అమ్మకైతే పెట్టించేసానండి, తనే తింటానని చెప్పిందనమాట. ఇంకా ఏంటది ఏంటది తిను, నీకోసమే చేసిన. ఇంకా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కాసేపు 1 అవర్ అయితే వీడియో అప్లోడ్ చేయడం కానివ్వండి, లేకపోతే వాయిస్ ఓవర్ ఇవ్వడం కానివ్వండి, ఎడిటింగ్ కానివ్వండి, ఇలాంటివి ఏదో ఒకటి చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత టీ తాగేసేసి ఈవినింగ్ దీపారాధన చేసుకుంటానన్నమాట. 6:30 లోగా పూజ అంతా చేసేసుకున్న తర్వాత ఇంకా డిన్నర్లోకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా బయట పెట్టేసుకొని రెడీగా పెట్టుకుంటానన్నమాట. చూసారా, ఇంకా ఇక్కడ యశు అమ్ము గేమ్స్ ఆడుకుంటున్నారండి. ఇంకా తులసి అమ్మ వారి దగ్గర అయితే సాయంత్రం పూట దీపారాధన చేస్తానండి. మార్నింగ్ టైంలో ఏం చేయను, బాల్కనీ అంతా నీట్గా కడిగిన తర్వాత ఇలా దీపారాధన చేసేస్తానన్నమాట.
ఇంకా నేను ఎలాగో బాల్కనీకి వచ్చాను కదా అని చెప్పేసి మొక్కలు చూపిస్తున్నాను మీకు. ఇక్కడ నేనైతే మొక్కలకి బియ్యం కడిగిన నీళ్ళు కానివ్వండి, పప్పులు కడిగిన నీళ్ళు కానివ్వండి, ఇవన్నీ కూడా బకెట్లో వేసి పెట్టేసేసి ఈవినింగ్ టైంలో అంటే 5:30-6 ఆ టైంలో పూజ చేసుకున్న తర్వాతకి మొక్కలన్నిటికీ నీళ్లు పోస్తానండి. పుదీనా అయితే ఎంత మంచి స్మెల్ వస్తుందో అసలు. పుదీనా మొక్క అయితే ఇలాగా చక్కగా గ్రో అవుతుందండి. అలాగే ఇక్కడ కరివేపాకు మొక్క ఉంది కదండి, నేనేం చేస్తున్నానంటే పైన చిగుర్లు వస్తాయి కదండి చిన్న చిన్నవి, ఆ చిగుర్లన్నింటిని కూడా కట్ చేస్తుంటే పక్క నుంచి కొమ్మలు రావటం స్టార్ట్ అయ్యాయి అన్నమాట. ఇలాగా ఇదండి ఈరోజు వీడియో. ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. రేపు మరో మంచి వీడియోతో మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటుంది మీ ప్రశాంతి. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్.